నేను డాక్టర్ పవన్ చందర్ దుద్దే, తిరుపతి సంకల్ప స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం హర్నియా గురించి తెలుసుకుందాం. హర్నియా, ఇది అందరూ చాలా కామన్గా వింటున్న పదం. ఇది బాడీలో ఎక్కడైనా రావచ్చు. మెయిన్గా మనకు తొడలు గజ్జల దగ్గర వస్తే ఇంగ్వైనల్ హర్నియా అంటాం, బొడ్డు దగ్గర వస్తే అంబ్లికల్ హర్నియా అంటాం, కడుపు లోపల ఇంటర్నల్ హర్నియేషన్, హయాటల్ హర్నియా, అలా వివిధ రకముల హర్నియాస్ ఉంటాయి. సో ముఖ్యంగా ఇంగ్వైనల్ హర్నియా అనేది కామన్ కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. ఇంగ్వైనల్ హర్నియాలో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ హర్నియా అనేసి. హర్నియాకి కల సర్జరీ ఒకటే మార్గం. సర్జరీలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఓపెన్ సర్జరీ, ఇంకొకటి లాప్రోస్కోపిక్ సర్జరీ. మన తిరుపతి సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా అందిస్తున్నాము. థ్యాంక్ యూ.